చందుర్తి మండలము మల్యాల గ్రామంలోని 30 నిరుపేద కుటుంబాలకు దాతల సహకారంతో బజరంగ్ దళ్ స్వామి వివేకానంద సేవా సమితి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా వైరస్ కారణంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు 10 కిలోల బియ్యంతో పాటు నూనె, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులను అందజేసినట్లు బీజేపీ బజరంగ్ దళ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరుపేదలకు చేస్తున్న సేవలు చాలా గొప్పవని వివేకానంద యూత్ సభ్యులతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అభినందించారు. చందుర్తి మండలంలోని మల్యాల గ్రామంలో వివేకానంద సేవా సమితి మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో మల్యాల గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు అంటే 30 నిరుపేద కుటుంబాలకు 3 క్వింటాల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. సో దీనికి నేను ప్రత్యేకంగా వివేకానంద సమితి వాళ్ళను మరియు బజరంగ దళ్ వాళ్ళను అభినందిస్తున్నాను. సో వీళ్ళు నిరుపేద కుటుంబం వాళ్ళంటే వీళ్ళు కానీ కూలి పనులు చేసుకుంటేనే వీళ్ళు తిండికి దొరుకుతుంది. ఈ ప్రభుత్వం మనకు లాక్డౌన్ విధించిన సందర్భంలో ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళి కూలీ పని చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళకు తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. సో దీన్ని వీళ్ళు విలేజ్ వాళ్ళు గుర్తించి అంటే వివేకానంద సమితి వారు మరియు బజరంగ దళ వాళ్ళు సభ్యులు గుర్తించి వాళ్లకు ఈరోజు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అంటే వారానికి సరిపడిన సరుకులను కూడా వాళ్ళు అందించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మరియు ఇదే స్ఫూర్తితో మిగతా గ్రామాలలో కూడా యూత్ సభ్యులు ఇది స్ఫూర్తిగా తీసుకొని వారి వారి విలేజ్లలో పేదవారికి తమకు తోచినంత సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని 30 నిరుపేద కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవర్ రావడం ఇది స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా ఇలా సారన్నట్టుగా మిగతా గ్రామాలు కూడా ఇలా చేస్తే పేదరికం అనేది ఇరుగుపోయి నిర్మూలించడానికి ఒక దారి చెప్పిన వల్ల అయితే మేమేదో చిన్న చిటికగా ఈ సహాయాన్ని చేస్తున్నాం. ఇదేం పెద్ద సహాయం కాదు. ఇది ఏముండైనా కానీ ఎవరైనా చేయొచ్చు. ఈ 21 రోజుల లాక్డౌన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉన్నవారికి ఈరోజు కూలీ చేసుకుంటున్న తిండి తప్పించి తిండి అంటే తిండి లేని వారికి గుర్తించి వాళ్ళ బాధను గుర్తించి మేము ఈ బియ్యం ఇచ్చడం ఇవ్వడం జరిగింది. ఈ బియ్యం ఇచ్చినప్పుడు కొంతమంది అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు సార్. అటువంటి కుటుంబాలను గుర్తించి ఇచ్చి ఇవ్వడం మాకు ఈ ఆలోచన రావడం మా మిత్రులందరికీ వివేకానంద సేవా సమితి బజరంగ దళ ఈ ఆలోచన రావడం ఎంతో గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళకు మాత్రం చిన్న విషయం, చాలా చిన్న విషయం. ఈరోజు మీకు మిత్రులందరూ మళ్ళీ ఇదొక విషయం గుర్తించవచ్చు. ఈరోజు సాయంత్రం సారీ రాత్రి 9 గంటలకు జాతీయ ఐక్యత మన భారతదేశ జాతీయ ఐక్యత కోసం మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఏదైతే ఒక పిలుపునిచ్చారో 9 గంటలకు 9 నిమిషాల వరకు 9 వత్తులు దీపాలు వెలిగించి మన జాతీయ ఐక్యతను చాటుకుందాం. ఇక్కడికి వచ్చిన ఎస్ఐ గారికి మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.